సౌమ్య ఆ రోజు నుండి డబ్బులు తన దగ్గర ఉంచుకోకుండా అన్ని అకౌంట్లో సేవ్ చేసుకునేది. దాంతో శ్యామల స్వాతి తన డబ్బులు తీసుకోవాలని చూసినా ఎక్కడా కనిపించలేదు. ఏంటే తన గదిలో ఒక్క రూపాయి కూడా దొరకట్లేదు. ఇంకెలా దొరుకుతాయి, మనం చేసిన పనికి అది చాలా జాగ్రత్త పడి ఉంటుంది. కానీ అదేమో హాయిగా తన పని చేసుకుంటూ బాగా డబ్బులు సంపాదించుకుంటుంది అని బాధగా చెప్తుంది. అప్పుడు శ్యామల, అంత బాధ పడిపోకే, అది చేసే పనికి ఖచ్చితంగా అడ్డుకట వేసి దాన్ని సంతోషంగా లేకుండా చేస్తాగా. అలా రోజులు గడుస్తుంటాయి. సౌమ్యకి రోజు రోజుకి బాగా ఆర్డర్స్ వస్తున్నాయి. తను చాలా బిజీ అయిపోతుంది. తన గది నిండా కస్టమర్స్ బట్టలే కనిపిస్తున్నాయి. చకచకావన్నీ డిజైన్ చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంది. అలా ఒకరోజు మొబైల్లో మెటీరియల్స్ చెక్ చేస్తూ, అబ్బా ఆన్లైన్లో మెటీరియల్స్ అన్నీ చాలా బాగున్నాయి, కార్డులో ఎలాగో చాలా డబ్బు ఉంది, ఆర్డర్ పెట్టుకుంటే డైరెక్ట్గా ఇంటికే వస్తాయి అనుకుని మెటీరియల్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. అలా రెండు రోజులు గడిచాయి. సౌమ్య వర్క్ చేసుకుంటూ ఉండగా గీత అనే అమ్మాయి ఫోన్ చేసింది. హలో సౌమ్య, నేను గీతని. హా గీత, చెప్పు. అదే, నా బట్టలు డిజైన్ చేసి ఈరోజు ఇస్తాన్నావు కదా. హా, ఆల్మోస్ట్ రెడీ అయ్యాయి. ఇప్పుడు కూడా అదే వర్క్లో ఉన్నా, కొద్దిసేపు అయ్యాక నేను తీసుకొస్తాను. హా ఓకే, నేను డబ్బులు ఆన్లైన్లో వేస్తున్నాను, చూసుకో. హా సరే గీత అని ఫోన్ కట్ చేసింది. కొద్దిసేపటి తరువాత గీత బట్టలు సిద్ధం చేసి ఒక బ్యాగ్లో పెట్టుకుని గీత ఇంటికి వెళ్ళింది. తన అలా వెళ్ళగానే డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని ఆన్లైన్ డెలివరీ బాయ్ వచ్చి ఇంటి కాలింగ్ బెల్ కొట్టాడు. ఇంట్లో నుండి శ్యామల స్వాతి బయటకొచ్చి చూశారు. మేడం, మీకు పార్సల్ వచ్చింది. మేమేం ఆర్డర్ చేయలేదే, ఇంకెవరు పెట్టారు? అప్పుడు డెలివరీ బాయ్, సౌమ్య అనే అమ్మాయి పెట్టింది, ఈ ఇంటి అడ్రస్ ఇచ్చింది మేడం. అప్పుడు శ్యామల స్వాతి ఒకరి ముఖాలకురు చూసుకున్నారు. ఆ సౌమ్య మా అమ్మాయే, ఇటువు బాబు, నేను తనకిస్తానులే అని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు స్వాతి, అమ్మా ఏమై ఉంటుంది? ఏమోనే, ఒకసారి ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుందిగా అంటూ పార్సెల్ ఓపెన్ చేసింది. అందులో డ్రెస్ మెటీరియల్ ఉంది. అమ్మా, అది ఎవరికో డిజైన్ చేయడానికి మెటీరియల్ తీసుకుంది. ఆ అవునే, ఇది వచ్చినట్టు తెలియనివ్వకుండా ఎక్కడైనా దాచేద్దాం అనుకుని దాన్ని ఇంట్లో దాచేశారు. కొద్దిసేపటికి సౌమ్య ఇంటికి వచ్చింది. ఇంతలో మొబైల్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. అదేంటంటే మెటీరియల్ డెలివరీ అయినట్లు మెసేజ్. మెటీరియల్ డెలివరీ అయినట్టు తెలుస్తుంది, కానీ ఇంట్లో ఎక్కడా కనిపించట్లేదు. అమ్మని అడిగితే తెలుస్తుంది. అమ్మా, నేను ఒక మెటీరియల్ ఆన్లైన్లో కొన్నాను, అది డెలివరీ అయినట్టు మెసేజ్ వచ్చింది, నీకేమైనా ఇచ్చెళ్ళాడా? ఏమో, నాకు అవన్నీ ఏం తెలీదు, ఇక్కడికి ఏ డెలివరీ వాడు రాలేదు. అయినా కొనేవన్నీ మాకు చెప్పుకుంటున్నావా ఏంటి? నీకు వచ్చే పార్సల్ తీసుకుని రెడీగా ఉండడానికి. అది విన్న సౌమ్య ఇక ఏం మాట్లాడినా వృధా అనుకుని అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోయింది. ఏం మాట్లాడినా అదేదో గొడవ పడినట్టు మాట్లాడుతుందేంటి, ఇక ఆన్లైన్లో కంటే నేను వెళ్ళి కొనుక్కొని రావటమే మంచిది అనుకుంది సౌమ్య. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఇంట్లో శ్యామల స్వాతి ఇద్దరూ బయటికి వెళ్లారు. ఇంట్లో శేఖర్ ఉన్నాడు. సౌమ్య వర్క్ చేసుకుంటూ ఉంది. అప్పుడు శేఖర్ సౌమ్య దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకంతా హ్యాపీగా ఉంటుంది కదా? ఆ నాన్న, అంతా హ్యాపీగా ఉంది. నేను అలా బ్యాంక్ వరకు వెళ్ళొస్తాను, నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు అని తన గదికి వెళ్ళిపోయాడు. తన బ్యాంక్ పాస్బుక్ ఎక్కడ పెట్టాడో గుర్తులేక గది మొత్తం వెతికాడు. అప్పుడు తనకి సౌమ్య పేరు మీద మెటీరియల్ కనిపించింది. సౌమ్య ఆర్డర్ పెడితే ఇక్కడ పడిందేంటి అనుకుని దాన్ని సౌమ్య గదిలోకి తీసుకెళ్లి చూపించాడు. హా, ఇది నాది నాన్న, అమ్మ తీసుకుని రాలేదని అబద్ధాలు చెప్పింది. నువ్వంటే మీ సవతి తల్లికి నచ్చదు తల్లి, అందుకే అది ఇలా చేస్తుంది. బ్యాంకులో ఉన్న అప్లై చేసి నీకు నేను ఒక షాప్ పెట్టిస్తాలే, అప్పుడు నీకు ఏ ప్రాబ్లం ఉండదు,
నాన్న, లోన్ అవసరం లేదు. ఈ మధ్యన నాకు చాలా డబ్బులు వచ్చాయి, అవి సరిపోతుందిలేండి షాప్ పెట్టుకోవడానికి. సరే, ఆ పని చూసుకో మరి, కానీ ఈ విషయం వాళ్ళకి తెలియనివ్వకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక సౌమ్య షాప్ పెట్టాలని నిర్ణయించుకొని దానికి సంబంధించిన విషయాల గురించి తనకి తెలిసిన ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుతూ రోజు ఒకే టైంలో బయటికి వెళ్తూ వచ్చేది. అది గమనించిన శ్యామల స్వాతితో, ఇది మనకు తెలియకుండా ఏదో చేస్తుందే, అదేంటో కనిపెట్టాలి అనుకుని ఒకరోజు సౌమ్యని అనుసరిస్తూ తన వెనకాలే వెళ్లారు. సౌమ్య నేరుగా తన పెట్టబోతున్న షాప్ దగ్గరికి వెళ్ళింది. వెనకాలే శ్యామల కూడా అక్కడికి వెళ్ళింది. సౌమ్య వెనక్కి తిరిగి చూడగానే శ్యామల కనిపించింది. ఏంటే ఇక్కడున్నావు, ఇక్కడేం పని నీకు? అమ్మా, అది నేను ఇక్కడ షాప్ పెట్టబోతున్నాను. అలాగా, సరేలే అంటూ అక్కడి నుండి పక్కకొచ్చి, నీ పని ఇలా ఉందా, నీకేం చెయ్యాలో అదే చేస్తాగా, నా కూతురి కన్నా ముందు నువ్వెరగాలనుకుంటావా, షాప్ ఎలా ఓపెన్ చేస్తావో నేను చూస్తా అని కోపంగా వెళ్ళి. ఒక ఊరిలో నాగేష్, సుజాత అనే కొత్తగా పెళ్లైన జంట ఉండేది. నాగేష్ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు, సుజాతని ప్రేమగా చూసుకునేవాడు. మంచి భర్త తన జీవితంలోకి వచ్చినందుకు సుజాత చాలా సంతోషంగా ఉండేది. అలా వాళ్ల జీవితం హాయిగా సాగుతూ ఉంటుంది. వాళ్ల ప్రేమకి ప్రతిరూపంగా సంవత్సరం గడిచేసరికి ఒక అమ్మాయి పుట్టింది. తనకి శ్రావణి అని పేరు పెట్టారు. అలా కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు సుజాత నాగేష్ని ఇలా అడిగింది. ఏవండి, పెళ్లైన దగ్గర నుండి మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను, మీరేమననంటే అడుగుతాను. అరే సుజాత, నువ్వు నా దగ్గర మొహమాట పడటం ఎందుకు? ఏమనుకుంటున్నావో చెప్పేసేయ్. మన పెళ్లైన దగ్గర నుండి మనం ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు మనకి పాప కూడా పుట్టింది. పాపకి ఇంకొద్ది రోజుల్లో సంవత్సరం పూర్తవుతుంది. ఈలోగా మనం కాశీకి వెళ్ళి పూజ చేయిస్తే మంచిదంట. అలాగే మనం కూడా సరదాగా గడిపినట్టుంటుంది కదా, ఒక్కసారి వెళ్ళొద్దామండి. అప్పుడు నగేష్ కాసేపు ఆలోచించి, సరే నేను ఆఫీస్ లో లీవ్ కి అప్లై చేస్తా, వచ్చే వారంలో మనం వెళ్తున్నాం సరేనా అని తన కోరిక మేరకు ఒప్పుకున్నాడు. అందుకు సుజాతకి చెప్పలేనంత సంతోషం వేసి ఆనందంతో గెంతులు వేసింది. అలా వారం రోజులు గడిచాక అనుకున్న విధంగా కాశీ నగరానికి రైల్లో బయలుదేరారు. ట్రైన్ పచ్చటి పొలాల్లో వెళుతూ ఉంది. అవి చూస్తూ సుజాత ఆనందంగా, నా చిన్నప్పటి నుండి నాకు కాశీకి వెళ్లాలని కోరికుండేదండి, అది వల్ల మీ వల్ల నెరవేరుతుంది, మీకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు సుజాత, నీ కోరిక తీర్చడం నా బాధ్యత. అలా వెళ్తూ ఉన్నారు. సుజాత కొద్దిసేపటికి పాపని ఒడిలో పడుకోబెట్టుకుని నిద్రపోయింది. అలా కొన్ని గంటల ప్రయాణం తరువాత అందరూ నిద్రపోతూ ఉండగా ట్రైన్ పట్టాలు తప్పింది. అందరూ ఎక్కడ పడితే అక్కడ చెల్లా చెదురుగా పడిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయి, కొంతమంది ప్రాణాలు కూడా విడిచారు. అలా ఒక 10 రోజులు గడిచాయి. నాగేష్కి మెలకువ వచ్చి చూస్తే తన ఇంట్లో బెడ్ మీద పడుకుని ఉలిక్కి పడి లేచాడు. వెంటనే అక్కడికి నాగేష్ అమ్మ జానకి వచ్చింది. అమ్మా, అమ్మా, సుజాత బాబు ఎక్కడున్నారు? వాళ్ళిద్దరు క్షేమంగా ఉన్నారు కదా? అంత టెన్షన్ పడకు బాబు, నువ్వు 10 రోజుల తరువాత మెలకువలోకి వచ్చావు, నేను చెప్పేది నిదానంగా విను. ఆ రోజు రాత్రి జరిగిన యాక్సిడెంట్లో చాలా మంది చనిపోయారు, కొందరు గాయాల పాలయ్యారు. నీ పాకెట్లో ఉన్న అడ్రస్ వల్ల నిన్నిక్కడికి తీసుకొచ్చి వదిలారు. కోడలు పాప కోసం చాలా వెతికాం, కానీ ఏ హాస్పిటల్లో తనని చేర్చారో, కనీసం వాళ్ళు బతికున్నారో లేదో కూడా అర్థం కావట్లేదు బాబు అంటూ చెప్పింది. అది విన్న నాగేష్ గట్టిగా ఏడ్చాడు. లేదు లేదు, నా సుజాతకి పాపకి ఏమై ఉండదు, నేను వెళ్ళి వాళ్ళని తెచ్చుకుంటానమ్మా అని బెడ్ దిగి ట్రైన్ యాక్సిడెంట్ అయిన ప్లేస్ కి వెళ్ళి చుట్టుపక్కల హాస్పిటల్స్ మొత్తం తిరిగి వాళ్ల కోసం వెతకసాగాడు. అలా 10 రోజులు గడిచినా వాళ్ల జాడలేదు. ఇక సుజాత పాప చనిపోయింటారని అందరూ అనుకున్నారు. అలా కొద్ది నెలలు గడిచాయి. అందరూ నాగేష్ ని ఓదార్చి ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం చేశారు. ఇంకా నాగేష్ కూడా ఏం చెయ్యలేక 2 పెళ్లికి ఓకే అన్నాడు. అలా కొన్ని రోజుల్లో
శ్యామల అనే అమ్మాయితో పెళ్లి జరిపించేశారు. నాగేష్ శ్యామలని కూడా ప్రేమగా చూసుకునేవాడు. అలా సంవత్సరం తిరిగేసరికి వాళ్లకు ఒక పాప పుట్టింది. తన పేరు కావ్య. అలా వాళ్ల ఫ్యామిలీ సంతోషంగా గడుస్తూ ఉంది. 6 సంవత్సరాలలా గడిచిపోయాయి. ఎన్ని రోజులు గడిచినా నాగేష్ అప్పుడప్పుడు సుజాత శ్రావణి ఫోటోలు చూస్తూ చాలా బాధపడేవాడు. అలా ఆ రోజు సోఫాలో కూర్చొని గోడకున్న ఫోటోలు చూస్తూ ఉండగా ఎదురుగా 7 సంవత్సరాల పాపని తీసుకుని సుజాత ఇంట్లోకొచ్చింది. అది చూసిన నాగేష్ కి అది కళ నిజమా అన్నట్టు ఆశ్చర్యంగా అనిపించింది. అప్పుడు సుజాత, ఏంటండి ఇన్ని సంవత్సరాల తరువాత తిరిగొస్తే అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు అంటూ అడిగింది. అప్పుడు నాగేష్ షాక్ లో నుండి తేరుకొని, సుజాత నువ్వు బతికి ఉన్నావా? నేను చూస్తుంది నిజమా అబద్ధమా? మీరు చూస్తుంది నిజమండి, నేను చనిపోలేదు. ఇదిగో మన శ్రావణి కూడా నాతోనే ఇన్ని రోజులు ఉంది. ఆ రోజు యాక్సిడెంట్ లో ఏం జరిగిందో నాకు గుర్తులేదు. నన్ను అక్కడి వాళ్ళు హాస్పిటల్లో చేర్పించారు. నాకు ఇన్ని రోజులు గతం గుర్తులేదు. వాళ్లే నాకు ఇన్ని రోజులు వైద్యం చేసి పాపను పోషించారు. ఇన్ని రోజుల తర్వాత నాకు గతం గుర్తొచ్చి వెంటనే పాపని తీసుకుని ఇంటికొచ్చేశాను. అప్పుడే అక్కడికి శ్యామల కావ్య ఇద్దరూ వచ్చారు. నాగేష్ కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వాళ్ళిద్దరినీ చూసి సుజాత కంగారుగా, వీళ్ళిద్దరూ ఎవరండి? అప్పుడు నాగేష్ జరిగిన విషయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది విన్న సుజాత షాక్ అయింది. ముగ్గురికి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. ఈ విషయం పెద్ద మనుషులకి తెలిసి అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఒక పెద్ద మనిషి, ఇలా జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు, కాబట్టి మీ ఇద్దరికి అన్యాయం జరగకూడదు. నాగేష్ నువ్వు ఉన్న ఆస్తులన్నీ సమానంగా ఇద్దరు భార్యలకి పంచి ఇద్దరిని సమానంగా చూసుకో. ఇక చేసేదేం లేక ముగ్గురు దానికే సిద్ధమయ్యారు. అలా ఒక రోజు గడిచింది. ప్రాబ్లం ఆ రోజు నుండే స్టార్ట్ అయింది. సుజాత వంటగదిలో పనిచేస్తూ ఉంది. చాలా రోజుల తర్వాత వచ్చింది కదా అని తనతో వెళ్లి ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడు నాగేష్. అది చూసి శ్యామలకి కోపం వచ్చింది. కొద్దిసేపటి తర్వాత శ్యామల దగ్గరికి వెళ్లాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ మొదటి పెళ్ళం దగ్గరే ఉండి సరసాలు అడుగుంటూ ఉండండి, వెళ్ళండి. అదేంటి శ్యామల అలా అంటావు? ఎన్ని రోజుల తర్వాత వచ్చింది కదా, కొద్దిసేపు మాట్లాడానంతే. నాకు తెలుసు ఇక నా పరిస్థితి ఏంటో. నేను నా కూతురు ఇంట్లో పని మనిషిల్లా బతకాలి. అలా ఎందుకు అనుకుంటావు? నేనందరినీ ఒకేలాగా చూసుకుంటా. నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించి నా బుర్ర పాడు చెయ్యకు. అంతేలేండి, నేనే మీ బుర్ర పాడు చేస్తున్నాను కదా. వామ్మో, ఇప్పుడు ఏం మాట్లాడినా ఇంకా వేరేలా అర్థమవుతుంది అనుకుని సైలెంట్ గా బయటికెళ్లిపోయాడు. అలా 2 రోజుల తరువాత శ్రావణి కావ్య ఇద్దరూ ఆడుకుంటూ ఉన్నారు. ఇద్దరూ చిన్నపిల్లలు కావడంతో బొమ్మ కోసం కలబడి కొట్టుకుంటూ ఏడవటం మొదలెట్టారు. అది చూసిన సుజాత కావ్యని వదలమని అరిచింది. అప్పుడు శ్యామల అక్కడికొచ్చి, నీ కూతుర్ని కంట్రోల్లో పెట్టుకో, చిన్నపిల్లాన్ని కూడా చూడకుండా ఎలా కొడుతుందో చూడు. ఏంటే నా కూతుర్నంటున్నావు? అసలు మిమ్మల్ని ఇంట్లో ఉంచుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు. అసలు నువ్వెవరే నన్ని ఇంట్లో ఉంచడానికి? అక్కడే చచ్చుంటే పీడ పోయేది. నన్ని అంత మాట అంటావాని నిన్ను అంటూ ఇద్దరు జుట్లు పట్టుకుని గొడవకి దిగారు. ఒక పక్క భార్యలు, వాళ్లని చూసి పిల్లలు, ఇద్దరూ కొట్టుకుంటూ ఉన్నారు. ఇంతలో పరుగున నాగేష్ వచ్చి చూసి షాక్ అయిపోయాడు. ఏమైందే ఇలా తగులుకున్నారు? గొడవ పడడం ఆపండి, అందరూ మిమ్మల్ని చూస్తున్నారే అని అంటున్నా వాళ్ళు పట్టించుకోకుండా కొట్టుకుంటూనే ఉన్నారు. ఇక నాగేష్ కి కోపం వచ్చి, వసయ్ మీరు గొడవ పడడం ఆపకపోతే మీ ఇద్దరిని ఇక్కడ చంపేస్తా. అప్పుడిద్దరు గొడవాపి సుజాత తన భర్త చేపట్టుకుని, పదండి మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. ఇంతలో ఇంకో చెయ్యి శ్యామల పట్టుకుని, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం లేదండి, నాతో రండి మనం హాయిగా బతుకుదాం అంటూ అటువైపు లాగింది. ఇద్దరు భార్యలు చెరువు వైపు లాగుతూ ఉన్నారు. నాగేష్ కి ఏం అర్థం కాక, దేవుడా నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు పెట్టావు, తొందరగా వచ్చి నువ్వే కాపాడు అని గట్టిగా కేక పెట్టాడు. అప్పుడు దేవుడి వాయిస్ వినిపిస్తుంది. నాయనా, మీ ఫ్యామిలీ గొడవల్లో నన్ను ఇన్వాల్వ్ చేయకు, నేనుంటాను బాయ్ అన్నాడు.
ఆ మాటలకి నాగేష్ నోరెళ్లబెట్టి షాక్ లో ఉంది.